ఆస్ట్రేలియా టీమిండియా మధ్య జరగబోయే టెస్ట్ సిరీస్లలో ఆడడానికి టీమిండియా వైస్ కెప్టెన్ రోహిత్ శర్మని కూడా సెలెక్ట్ చేసిన విషయం అందరికీ తెలిసిందే. అయితే రోహిత్ శర్మ టెస్ట్ సిరీస్లలో ఆడతాడు అన్న నమ్మకం ఇప్పుడు లేదు. ఇలా టెస్ట్ సిరీస్లలో ఆడే అవకాశం కోల్పోవడానికి కారణం రోహిత్ తీసుకున్న నిర్ణయమే అన్న వార్తలు గట్టిగానే వినిపిస్తున్నాయి. రోహిత్ తీసుకున్న నిర్ణయం పైన టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఈ విధంగా స్పందించాడు. కోహ్లీ మాట్లాడుతూ ఏమన్నాడంటే, ఐపీఎల్లో పంజాబ్ జట్టుతో ఆడుతున్నప్పుడే అతడికి తొడకండరాల గాయం అవడంతో అప్పటి పరిస్థితి తీవ్రతను బట్టి మొదటగా అతడిని టెస్ట్ సిరీస్కు ఎంపిక చేయలేదు. ఎప్పుడైతే ఆస్ట్రేలియా టూర్ కోసం టీమిండియా జట్టుని ప్రకటించారో అదే రోజు తాను సాధన మొదలుపెట్టి చివరి రెండు మ్యాచ్లు ఆడడంతో అతడి ఫిట్నెస్ బాగానే ఉందన్న నమ్మకంతో మరలా అతడిని జట్టులోకి ఎంపిక చేశారు. చివరి ఐపీఎల్ మ్యాచ్ తర్వాత రోహిత్ కూడా మా అందరితో పాటుగా దుబాయ్ నుండి ఆస్ట్రేలియా పయనమవుతాడని అనుకున్నారు. మాకు అదే సమాచారాన్ని ఇచ్చారు. దుబాయ్ నుండి ఆస్ట్రేలియా బయలుదేరేటప్పుడు రోహిత్ కోసం ఎంతగానో ఎదురుచూశాం, కానీ ఏం జరిగిందో తెలియదు. మాతో పాటు రోహిత్ శర్మ ఆస్ట్రేలియా బయలుదేరకుండా భారతదేశానికి బయలుదేరాడు. ఎన్సీఏలో సాధన మొదలుపెట్టాడని కోహ్లీ చెప్పుకొచ్చాడు. గత రెండు రోజులుగా రోహిత్ ఆస్ట్రేలియా టూర్ వ్యవహారం మరోసారి చర్చనీయాంశమవుతోంది, వివాదానికి దారితీస్తోంది. ఈ మొత్తం వ్యవహారంపై రోహిత్ మీడియా ముఖంగా క్లారిటీ ఇస్తే బాగుంటుందని అభిమానులు ఆశిస్తున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని ఇలాంటి స్పోర్ట్స్ కి సంబంధించిన ఇంట్రెస్టింగ్ విషయాల గురించి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.